चूस्ते संबर पड़ार असल ने दाने वा संगते मर्चिपयार लेदु मम्मी ये दो जरूरत होंगी इंट्लो अरे ये वही अंकल నిచితార్థం ఆగిపోతున్నానన్న నమ్మకం కుదరడానికి ఉంగరాలు పోయాయి 2 లక్షల సార్ భూదేవి ఏ కాని కాని ఏంటి మీనాక్షిని ఉద్యోగం అనిపిచి ఊరికి తీసుకురమంటున్నాడు మీ ఆయన అది పోతే నాకు పెళ్ళి అయిపోద్ది दाने आगेपोदी मुझे ना पे आगेपाली अरे माटडी हेलो मीनाक्षी वाल एमडी माटडुतुन्नान तमुडु दीनिकि नेनु तम्मुन्ना इंत दिगजारी पोवाल्सि वच्चिंदि हेलो तम्मुडु एं लेदु अक्कय्य गारु नी मीनाक्षिनि మా ఇంటి ఎలవేలుపు మీనాక్షిలా చూసుకుంటున్నారు మా నాన్నగారు ఈ ఫంక్షన్ అంతా తన చేతుల మీదగానే జరుగుతోంది ఈ టైం లో ఉద్యోగం మానిపించి తీసుకెళ్తానంటే మా పనులు చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు కదా ఈ ఫంక్షన్ అయ్యాక మేమే పంపించేస్తాం సరేనా లేదు తమ్ముడు మా ఆయన ఒకటే టార్చర్ మీనాక్షి పేరు మీద 3 లక్షలు డిపాజిట్ చేయమనిస్తే నేనేమో దానికి బంగారం చేయించి బ్యాంకులో పెట్టాను ఇప్పుడైనా డబ్బులైనా పంపించు బంగారమైనా పంపించు అని ఒకటే నస అందాక 3 లక్షలు ఇచ్చేస్తే మీనాక్షి కొంచెం లేట్ గా వెళ్ళినా ఏమి అనరేమో కానీ ఎలా అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తాను 3 లక్షల సరే నేను పంపిస్తాను అక్క గారు అంత డబ్బు ఎందుకు కమిట్ అవుతున్నారు సార్ లేకపోతే నేను సూసైడ్ కమిట్ అవ్వాలి వదరు వామ్ము ఓకే నేను మీ అకౌంట్ లో 3 లక్షలు వేయిస్తాను సరేనా నువ్వెంత మంచివాడివి తమ్ముడు నీ నిశ్చితార్థం ఏ విఘ్నాలు లేకుండా జయప్రదంగా జరుగుతుంది ఉంటాను హలో వామ్ 3 లక్షలు ఇచ్చుకుంటారండి ఎవరైనా చిచిచి భూదేవీ ఆ సర్ మా కొత్త ఖాతాలో రేపు డబ్బు జమైపోతుంది మీరు మీ ఇంటి డాక్యుమెంట్స్ తెచ్చి పెట్టి మీ 2 లక్షలు తీసుకెళ్లిపోవచ్చు చాలా థాంక్స్ అమ్మా కానీ ఈ కొత్త ఖాతా ఏందమ్మా ఏదో లేండి ఆడవాళ్ళం ఆయనకి తెలిసి కొంత తెలియకుండా కొంత దాచుకుంటూ ఉంటాం కదా అదే కొత్త ఖాతా సరేనా అయినా మీకు డబ్బు కావాలా నా ఖాతా వివరాలు కావాలా నాకు ఏ వివరాలు వద్దమ్మా డబ్బే కావాలి డాక్యుమెంట్స్ తో పొద్దున్నే వస్తాను అలాగేనండి సరే అమ్మా దీనికి నెత్తిన రూపాయి పెడితే అర్ధ రూపాయి కూడా ఎవరు కొనే బాపత కాదు అంత పలుకుబడి ఎలా వచ్చిందబ్బా श्वेता अम्मा श्वेता ఏంటంటీ సిద్ధాంత్ గారిని కనుక్కున్నానమ్మా ఇవాళ చాలా మంచి రోజుట నీతో పూజ గదిలో దీపం వెలిగించమని చెప్పారు పూలు అవి రెడీ చేయమని సర్వెంట్స్ తో చెప్పాను నువ్వు తొందరగా రెడీ అయ్యి వచ్చేసి నీ చేతులతో దీపం వెలిగించు అలాగే ఆంటీ శరద త్వరగా రెడీ చేయి అలాగే ఉదనా నాకు చాలా సంతోషంగా ఉంది శ్వేతా నీకు ఒక్కొక్కడిగా బాధ్యతలు అప్పగిస్తున్నారు మన ఇంట్లో లాగా చిరాకు పట్టడం మానేసి ఈ ఇంటి కోడలుగా డిగ్నిఫైడ్ గా బిహేవ్ చేయి నేను కోరుకునేది కూడా అదే కదా మమ్మీ 10 మినిట్స్ లో రెడీ అవుతాను మేడం అరుచి అందమైన మేడం ఎక్కడికి వెళ్ళిందో పూజ కోసమే కదా పూలు అక్కడే పెట్టేస్తే పోలా
అందరూ ఖరీదైన గురుజీలే. అదేంటి ఈ గురుజీలకు అసలు దండలే వేయలేదే. అయినా ఆవిడకి ఇంతమంది గురుజీలకి దండలు వేసి ఓపిక ఎక్కడుంటుంది? నేనే అలంకరిస్తే పోలా. ఆ లోటు కనిపిస్తుంది ఏంటది? ఆ దీపాలు వెలగడం లేదు, అది సంగతి. వస్తున్న గురుజీలు మెహూనా. మీనాక్షి, ఏ దేవత పిలిచిందబ్బా? లే, బయటికి రా. మేడం వచ్చారా? రండి మేడం, అన్నీ రెడీ చేసేసాను. మీరు దండం పెట్టుకుంటే అంతే చాలు. గోవింద గోవింద అంటూ నాల నమస్కారం చేసుకోండి, బోల్డ్ అంత పుణ్యం వస్తుంది. ఎంత ధైర్యమే నీకు! పూలు తెమ్మని చెప్తే ఈ ఇంటి కోడలు చేయాల్సిన పూజ నువ్వే చేసేస్తావా? అసలు లోపలికి ఎవరు అడుగు పెట్టమన్నారే నిన్ను? అయ్యో, మేడంతో పూజ చేయించాలనుకున్నారని నాకు నిజంగా తెలియదు మేడం. ఉండండి, మళ్ళీ దీపాలు ఆపేసి ఒత్తులు తీసేస్తాను. ఇంకోసారి నీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటే కాళ్ళు విరక్కొడతాను. గెట్ లాస్ట్, వెళ్ళు. సారీ శారద, అదో తిక్కల మేడం, మీరేం పట్టించుకోవద్దు. ఏమైంది? మీరు తెచ్చిపెట్టిన దరిద్రం. శ్వేతతో దీపం వెలిగించాలని నేననుకుంటే అంతకు ముందే మీనాక్షి పూజ గదిలోకి దూరిపోయింది. పూజ పూర్తి చేసి దీపాలు వెలిగించేసింది. శ్వేత చాలా హర్ట్ అయింది. అంతేనా? అంతేనా అని సింపుల్ గా అనేస్తారేంటి రాజ్? శ్వేతను నేను కంట్రోల్ చేస్తాను, క్షణాల్లో కూల్ గా మార్చేస్తాను, ఓకేనా? Thank you.
శ్వేత. ఫీల్ అయ్యావా? ఒక మాట్లాడుతాను, చెప్పండి అంకుల్. ఒకటేంటి? 100 అడుగు, నో ప్రాబ్లం. నేను ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి చూస్తున్నాను, ఈ ఇంటి కోడలికి దక్కాల్సిన మర్యాదలన్నీ దానికి చేస్తున్నారు. ఎందుకని? మర్యాద తప్పి ప్రవర్తించాం కాబట్టి మీనాక్షికి గౌరవం ఇస్తున్నాం తప్ప ఇంటి కోడలికి చేయాల్సిన మర్యాదలు పొరపాటున కూడా చెయ్యడం లేదు. అయినా ఆ అమ్మాయికి నీకు పోలికేంటమ్మా? నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. మరి ఆ మహాలక్ష్మి వెళ్లి దీపాలు వెలిగించినా మీరు ఊరుకున్నారెందుకు? మనం పూజకు అన్ని రెడీ చేసుకుని దండం పెట్టుకునే టైంకి పసిపిల్లలొచ్చి ఏదో ఒకటి పడేయటమో పాడు చేయటమో చేస్తారు, లేదంటే మనల్ని అనుకరిస్తూ దీపాలు వెలిగించాలని చూస్తారు. మీనాక్షి అలాంటిదే. దేవుడి ముందు ఎవరు దీపం వెలిగించారన్నది ముఖ్యం కాదమ్మా, దేవుడు ఎవరి జీవితంలో దీపం వెలిగించాడన్నది ముఖ్యం. నీ మనసులో కృష్ణున్నాడు, కృష్ మనసులో నువ్వు ఉంటావు. ఇలాంటి ఫార్మాలిటీస్ అన్ని మా తృప్తి కోసం చేయించేవే తప్ప ఎప్పుడో నువ్వీ ఇంటి కోడలువని దేవుడు రాసిపెట్టాడు. ఇలాంటి సిల్లీ థింగ్స్ అన్ని పట్టించుకుని మనసు పాడు చేసుకుంటావేంటి? బి బ్రేవ్ శ్వేత. ఈ ఇంట్లో అందరూ మెంటల్ కేసుల్లా కనిపిస్తున్నారు మమ్మీ, ఒక ఆంటీ మాత్రమే క్లారిటీగా కనిపిస్తోంది. సంబంధం లేని మీనాక్షికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో వాళ్ళకే క్లియర్ గా తెలీదు. నాకేం చేయాలనేది ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఈ డిస్టర్బెన్స్ ని దూరం చేయాలంటే ఆ మీనాక్షిని బయటికి పంపించాలి. ఆ పని నేనే చేస్తాను. డిజైన్స్ అన్ని ఫైనల్ అయిపోయాయి, వాళ్ళదన్నే. I'll just call back. Yeah. Hey, nuva. Na bedroom len chestunnam? Lopaliki vaste emito enduko elago anni deep ga discuss cheskochu. Come come. వస్తున్నావా? వస్తున్నా. క్రిష్, ఇదేంటి? ఏది? డోర్ ఎందుకు మూస్తున్నావు? ఎవరన్నా చూస్తారు? మూసిన డోర్ లోంచి కూడా చూడగలిగే ఎక్స్రే కళ్ళున్న మునీశ్వరులు ఈ ఇంట్లో ఎవరు లేరు. మనిద్దరం కలిసి తలుపు మూసుకుంటే ఏమనుకుంటారు? ముహూర్తం తొందరగా పెట్టించాలని తొందర పడతారు. ఇవాళ కొత్తగా కనిపిస్తున్నా? డ్రెస్ కొత్తదే. నీ మాటలు కొత్తగా ఉన్నాయి. ఈ ఫీలింగ్ పాతదే. నాకు టెన్షన్ గా ఉంది. ఎందుకు? నాకు కొత్తగాని నీకు పాతే కదా. ఎంతమందికి నువ్వు చెప్పుంటావు, ఎంతమంది నీకు చెప్పుంటారు. ఇప్పుడు ఆ ఓల్డ్ హిస్టరీ గుర్తు చేయడం అవసరమా? అందుకే గోల్డ్ హిస్టరీ క్రియేట్ చేసుకుందాం అంటున్నాను. యు మీన్? కంగారు పడకు, నేను అందరిలాంటి ఆడపిల్లనే, నాకు నా లిమిట్స్ తెలుసు. మరి తలుపు ఎందుకు మూసావు? మనసులోని తలుపులు తెరవాలని. నీకు పోయిట్రీ కూడా వచ్చా? రాదు. నిన్నిలా ఒంటరిగా చూస్తుంటే వస్తున్నట్టే ఉంది. శ్వేత, నేను అర్జెంట్ గా ఫోన్ లో మాట్లాడాలి. మాట్లాడుకో, బయటికి వెళ్ళాలి. వెళ్ళిపో.
ఎలా వెళ్ళాలి? అసలు నువ్వు నువ్వేనా? నేను నేనే. ఏ ఆడపిల్ల అయినా కాబోయే భర్త దగ్గర ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాగే మాట్లాడాలనుకుంటుంది. కొంతమంది సిగ్గుపడతారు, కొంతమంది భయపడతారు, మరికొంతమంది మొహమాట పడతారు. నాలాంటి ఆడపిల్లలు మాత్రం ఇలా డేర్ చేస్తారు. ఏదో చెప్పాలన్నావు, చెప్పేస్తే పోతాను. చెప్పేస్తే పోతావనే చెప్పకుండా ఆపుతున్నాను. హే శ్వేత, నువ్వు పార్లర్కి వెళ్ళాలను? అంత అవసరమైతే పార్లర్నే ఇక్కడికి రప్పిస్తాను. నీకంటేనా? అది కాదు శ్వేత, డాడ్ ఎందుకో పిలిచారు, నేను ఇప్పుడే వస్తానని చెప్పి వచ్చాను. 5 మినిట్స్లో మళ్ళీ వచ్చేస్తాను. అంకుల్ పేరు చెప్పావు కాబట్టి వదిలేస్తున్నాను. తొందరగా వచ్చాయి. I'll be back. I'll be back. ఓయ్, ఇదేంటి ఇలా రెచ్చిపోతుంది? కర్మరా బాబు. మీనాక్షి, నాకు అర్జెంటుగా కాఫీ కావాలి, తెచ్చివా ప్లీజ్. సార్, కాఫీ. నేను ఇందాక కాఫీ అడిగింది నిన్నేనా? ఛే, ఇందాకేంటి, ఇప్పుడే అడిగాను, నిన్నేనా? అవును సార్, నన్నే అడిగారు. ఇంత ఫాస్ట్గా ఎలా తెచ్చావు? నేను ఏ పనైనా ఫాస్ట్గానే చేస్తాను సార్. మరి ఇంత సూపర్ ఫాస్ట్గానా? తాగచ్చా? అయ్యో, మీకోసం కాఫీ కలిపి ఎక్కడున్నారో చూద్దామని బయటకు వస్తుంటే మీరే అడిగారు, అందుకే వెంటనే తీసుకొచ్చాను. బాగుంటుంది సార్, తాగండి. సూపర్. మీ ఇంట్లో కూడా ఇంత కమ్మటి కాఫీ తయారు చేస్తారా? మా వదిన కలిపితే కాఫీ నీళ్లు చూసి కన్నీళ్ళు వస్తూ ఉంటాయని మా నాన్న అంటూ ఉంటారు. నేను కలిపితే అంత కమ్మగా కలిపినందుకు మా వదిన కూడా కన్నీళ్ళు వస్తాయి. అంత చిక్కగా కలిపితే ఖర్చు పెరిగిపోతుందని భయం. నేను మాత్రం నిన్నే మెచ్చుకుంటాను. నా ఎంగేజ్మెంట్ అయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, రోజు నువ్వే నాకు కాఫీ తెచ్చి ఇవ్వాలి. సార్, నేనుంటే బాగుంటుందని మీకు అనిపిస్తుందా? నువ్వు ఉంటేనే కదే నా ఎంగేజ్మెంట్ దుబ్బేది, అందుకే ఇంతగా దువ్వేది. ఇందులో చక్కరేయడమే మర్చిపోయావే పిచ్చి మొహం. అయినా చచ్చినట్టు మెచ్చుకోవాల్సి వస్తుంది. కర్మ కర్మ. సార్ సార్, కాఫీ కోసమైనా నువ్వు ఉండాలనిపిస్తోంది. సార్, మా నాన్నగారు మీ నాన్నగారు తప్ప ఎవ్వరూ నన్ను మెచ్చుకోలేదు సార్. మీరు కూడా మెచ్చుకుంటుంటే కొత్తగా ఉంది సార్. అవును, నాకు కొత్త. అంటే నేనెప్పుడు నిన్ను తిట్టేవాడిని కదా, ఇప్పుడు మెచ్చుకోవడం మరి నాకు కొత్త కదా. రాక్షసి, కాఫీ బాగా కలిపి చచ్చావు అనేవాడిని. ఇప్పుడు మీనాక్షి, కాఫీ అద్భుతంగా కలిపావు అంటున్నాను కదా. శ్వేత, కాఫీ బాగుంది. థ్యాంక్ యూ. ఏయ్, ఆ
నా రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ మీద నెయిల్ కట్టర్ ఉంటుంది, వెళ్ళి తీసుకురా. మేడం వెళ్ళు. అది కాదు, నా నెత్తిన పెట్టు. అయ్యో ఏ బుద్ధుందా నీకు, అక్కడ తగలే. పార్లర్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావే? పార్లర్కి ఎందుకు? వేలకి వేలు దండగా. ఏంటి, నువ్వే మాట్లాడుతున్నావా? అవును, ఎవరి పొజిషన్ ఎక్కడుండాలో నేర్పించడానికి కొంచెంసేపు నా పొజిషన్ని మర్చిపోవాలనుకుంటున్నాను. అంటే ఆ మీనాక్షికి ఇప్పుడు చిన్న లెసన్ చెప్పబోతున్నాను. మీనాక్షికి అవమానం జరిగింది సార్. నిజమా? కూల్ అవ్వాలంటే ఏం చేయాలో అది చెప్పు. ఏంటి, నేను చేయాలా? మీరే చెయ్యాలి.